ఉన్నటువంటి దుష్ప్రచారానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఒడిగట్టిందని చెప్పడానికి మాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇందాక మా పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా వారు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికే 36 రోజులు టైం తీసుకున్నటువంటి గనులు వాళ్ళు. కానీ గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన కావాలని, గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏర్పాటు చేస్తే తట్టుకోలేక ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టడం కరెక్ట్ కాదు, ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ సందర్భంగా ఈ బీఆర్ఎస్ కుటుంబ పాలన పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఇచ్చినటువంటి హామీలలో మీరు కేవలం అసెంబ్లీ సమావేశము ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాలకే నెలలు నెలలు టైం తీసుకున్నారు, మీ ఇష్టం అనుకున్నారు. ఈ రాజ్యము ఒక ప్రజాస్వామ్యం లేదు, ఒక రాజ్యాంగం లేదు, ఏది లేదు. ఈ రాష్ట్రం మా ఎస్టేటు, మేముండే ఇళ్ళు, మా గడీలు, మేము చెప్పినట్టుగా మీరు వినాలి అనేటువంటి దబాయింపు పాలన నుంచి ప్రజల దగ్గరికి పాలన పోయిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నటువంటి విశ్వాసము ఆ యొక్క ధైర్యము ప్రజలలో ఉంది. కానీ ధైర్యం కోల్పోయింది ఎవరు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అహంకారము, అధికారము, పెత్తనము ఇవన్నీ కలగలిసినటువంటి నాయకత్వం ఫ్యూడల్ నాయకత్వం వాళ్ళ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే తట్టుకోలేకనే ఈరోజు దుష్ప్రచారం అనేటువంటి ఒక దారి నెంచుకొని మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది 2వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది 7వ తారీఖు నాడు. 9వ తారీఖు నుంచి మేము ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తూ మిగతా హామీల కోసం దరఖాస్తులు తీసుకోవడం కోసం ప్రజాపాలన పెట్టడం జరిగింది. అంటే మేము 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడే ఇంకెప్పుడు అమలు చేస్తారు అని మాట్లాడారు. 5 సంవత్సరాల క్రితము మరి ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెట్టిరో మర్చిపోయారా నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు. 10 ఏళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా 3వసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళు దోచుకున్న దోపిడీ దొంగలు మీరు అని ప్రజలు గ్రహించే మీరు 420 అని ప్రజలకు తెలుసు కాబట్టే 2004 నుంచి 2014 వరకు ప్రజా సంక్షేమాన్ని గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలలో మెజార్టీ మాకొస్తే తెల్లారి నుంచే కూలుస్తాం పేలుస్తాం ఇని చెప్పేటువంటి ఈ మాటలు ఎందుకు ఇంత దురహంకారం మాటలు, ఇంత ఇట్లాంటి దుర్బుద్ధి అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి 420 మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా గడీల పాలనను గల్లీ బిడ్డల మీద రుద్ది ఎంజాయ్ చేసింది మీరు. మేము అధికారానికి వచ్చిన మరు క్షణం నుంచే ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఆలోచిస్తున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా ఆటోల విషయంలో ఇవాళ మహిళలకు ఒక ఆర్థిక స్వేచ్ఛను, ఆర్థిక స్వతంత్రతను, ఆర్థిక స్వావలంబనను కలిగించాలి, వాళ్ళ అవసరాలన్నీ తగ్గించుకుంటున్నారు, మహిళలు బయటికి రాలేకపోతున్నారు, వాళ్లకు ఒక ఆర్థిక భారం పడకుండా ఉండాలని ఫ్రీ బస్ చేస్తే అత్యంత దుర్మార్గంగా ఆటో డ్రైవర్లను, ఆటో వాళ్లను రెచ్చగొడుతూ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇది ఉద్యమము అంటారు, లేదా వాళ్ళ కడుపు కొడుతున్నారు అంటున్నారు. మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఆటో
బస్సుల యొక్క ఫ్రీ బస్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది ఆటో యూనియన్లతో డిస్కస్ చేసి వాళ్ళకి ఎలాంటి రాయితీలు కావాలో కూడా మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇంకా ఎలాంటి సమస్య లేనట్టుగా ఒక ఆడకూతుర్లు వచ్చి స్వేచ్ఛగా బస్సులలోకి వస్తే ఈ ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి మహిళలంటే చిన్న చూపు చూసేటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ, మహిళలంటే తీవ్రమైనటువంటి వివక్షతకు గురి చేసేటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ, మహిళలు బయటికి వస్తే తట్టుకోలేక ఉచిత బస్సు ప్రయాణం మీద అక్కస్ వెళ్ళగక్కుతున్నారు. మరి ఈ 7 సంవత్సరాల కాలంలో రైతు బంధు పేరుతోటి ఫామ్ హౌజ్లకు లక్షల రూపాయలు దోచుకుంటే ఏ పేదోళ్ళన్న వచ్చి రోడెక్కిరా, మాకేమీ వేయలేదని పాపం అడిగిరా. అలాంటి మరి జరగలేదు. కానీ ఒక మహిళ బయటకు వస్తే మాత్రము ఈ రకంగా ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి ఉద్యమం అని చెప్తున్నారు. ఉద్యమం కాదు, వాళ్ళని అడ్డం పెట్టి మీ అధికార దాహాన్ని తీర్చుకోవడం కోసం మీరు వేసేటువంటి ఎత్తుగడ. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 420 పార్టీ 10 సంవత్సరాలు ఇది అది అని తేడా లేకుండా అందిన కాడికంత దోచుకొని ఆ దోచుకున్నదంతా బయటకు వస్తుంటే ఇవాళ దాన్ని తట్టుకోలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పార్టీ అని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే బడ్జెట్ బారెడు, ఖర్చు శారడు. మరి వచ్చినటువంటి నిధులను కూడా తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన పథకాల పేరుతోటి కమిషన్లు వచ్చేటువంటి వాటి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వాళ్ళట శ్వేతపత్రం అట. ఎర కష్టపడ్డారు, ఎవరి త్యాగాల మీద వచ్చింది ఇది? తెలంగాణ బిడ్డల త్యాగాల మీద వస్తే, ఉద్యమాల మీద వస్తే, ఉద్యమకారులను అణిచివేసిన చరిత్ర. ఉద్యమం చేసుకోకుండా ఒక ధర్నా చౌక్ లేకుండా చేసిన 420 మీరు, మేము కాదు. ఇక్కడ కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యము కనబడుతుంది కాబట్టి ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు. అనేక రకాల దుష్ప్రచారాలు చేసి తమ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇలాంటి దుర్మార్గపు విధానాలను ప్రజలు సహించరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలారా ఆలోచించండి. ఇవాళ బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే నిజంగానే అందరికీ భ్రమ కల్పించారు తప్ప ఆడిపోతే 6 లక్షల కోట్ల పైగా అప్పుల తెలంగాణ మిగిల్చిరు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే నిజంగా దేశమంతా బంగారం అనుకున్నారు. మనం కూడా ఇక మనకు రాకపోతుందా, మనకు రాకపోతుందా అని ఒకసారి రెండోసారి అవకాశాలు ఇచ్చారు. కానీ ఒక్కొక్కరి మీద లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద పెడితే ఇది అని చెప్తేనట అది రాష్ట్రానికట అవమానం అంట. ఆదాయం మీకు వచ్చింది, లగ్జరీ జీవితాలు మీకు వచ్చినాయి, దోసుకున్నది మీరు. ఆ నెపమంతా కూడా తెలంగాణ ప్రజలు మొయ్యాలన్నట, అది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణను అవమానించినట్ట. నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ఎందుకు అవమానపడుతుంది? నువ్వు చేసిన అప్పులకు తెలంగాణ ఎందుకు తలదించుకుంటుంది? అంటే వీళ్ళే ఇక తెలంగాణ, తెలంగాణ ప్రజలు. మరి ఇప్పుడు 6 లక్షల కోట్లు పడ్డాయి, ప్రజల మీద భారం పడుతుంది, మరి ఇవన్నీ నువ్వు కట్టుతావా? ఉన్న శ్వేతపత్రం మేము విడుదల చేస్తే శ్వేతపత్రం అంట. ఎంత దుర్మార్గంగా వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, అవసరాలను వారి యొక్క రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి ఏది కూడా ఇదే ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఇల్లు అని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, దళితుల 3 ఎకరాలు అన్నారు, కేజీ నుంచి పీజీ అన్నారు, ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. ఇట్లా చేస్తే వాళ్ళ 420 చాలా ఉన్నాయి. మేము ఆ 10 సంవత్సరాలలో ప్రజలు ఎదురు చూసినట్టుగానే మేము కూడా ఇక చేస్తారని చూసి ప్రజలు మీ ద్వారా కావట్లేదని మాకు అవకాశం ఇచ్చారు. మా ద్వారా ఏమైతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ మీకు ఆ కుతూహలం ఆగడం లేదు. కాంగ్రెస్ నిజంగా చేస్తుంది కాబట్టి ముందే బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారు. ప్రజలారా ఆలోచించండి. ముఖ్యంగా మహిళలకు రేపు 2500 స్కీమ్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది. ఇవన్నీ వస్తే ఇంకా మాకు ఇక ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, భవిష్యత్తులో ఉనికే ఉండదని
ముందే ఒక తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. నువ్వు పదేళ్ళు అయినా అమలు చేయలే, మేము 10 రోజులలో ఒక్కొక్కటి చేస్తున్నాం. మీరు ఆన్లైన్ సెంటర్ల పేరుతోటి మరి మీ సేవల కాడ జిరాక్స్ల కాడ రోజుల తరబడి నిలబడితే ఇల్లులు గతిలేవు. 6 లక్షలతో ఇల్లు అని చెప్పి 3 లక్షలకు తగ్గించిన ఘనత మీది. 10 ఏళ్ల కింద 6 లక్షలు అన్నావు. 10 ఏళ్ల తర్వాత సిమెంట్ స్టీల్ అన్ని రేట్లు పెరిగినాయి, కట్టుబడి రేట్లు పెరిగినాయి. 3 లక్షలకు తగ్గించింది మీరు. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే అనేక మీది ఉంది. కాబట్టి ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా 420 ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ కాదు. కాబట్టి ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఈ దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి. టీఆర్ఎస్ పార్టీకి మేము ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాం. ఇప్పుడు ఇందాక శ్రీధర్ బాబు గారు అడిగినట్టుగా మహిళలకు ఫ్రీ బస్ వద్దా, మహిళలకు 2500 వద్దా, ఇంట్లో 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వద్దా, మరి మా హామీలు అమలు కాని హామీలు అని అన్నారు.